హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. వర్షాకాలం వచ్చేసింది. మరి వర్షాలు మొదలైనాయి అంటే మన కాలనీలలో కానీ మన వీధులలో కానీ బురద గుంటలు ఏర్పడడం మనం చూస్తుంటాం. ఈ బురద గుంటలు ఏర్పడ్డాయి అంటే వాటిపై దోమలు నివాసాలు పెట్టేసి అవి భారీ సంఖ్యలో పుట్టుకొచ్చేస్తాయి. అవి మన ఇళ్లలోకి దూరి చిన్న పెద్ద అన్న తారతమ్యం చూపకుండా అందరినీ కుట్టి రోగాల పాలు చేస్తాయి. వీటి బారి నుంచి కాపాడుకోవడానికి మన ఇళ్లలో మస్కిటో కాయిల్స్ని తెగ వెలిగించేస్తాం. అయితే దోమలను చంపే ఈ కాయిల్స్ మిమ్మల్ని కూడా చంపుతాయి అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. మస్కిటో కాయిల్స్ పేరుతో మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్న బడా కంపెనీలు వారి లాభం గురించి విషపూరితమైన కాయిల్స్ని తయారు చేసి సామాన్య జనాల మీదకి వదులుతున్నాయి. మస్కిటో కాయిల్స్ వల్ల మనుషులకు జరుగుతున్న హాని ఏమిటి, అసలు వాటిలో ఏ రసాయనాలు వాడుతున్నారు అనే విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు, పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నీరు, గాలి, భూమి, ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి పొల్యూషన్ బారిన పడటం వల్ల మన ఆరోగ్యాలు కొద్ది కొద్దిగా క్షీణిస్తున్నాయి. బయట ఉన్న ఈ కాలుష్యం నుంచి ఎలాగోలా తట్టుకుని ఇంటికి వచ్చి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం అనుకుని పడుకుంటాం. అలా పడుకోవాలి అనుకున్నప్పుడు మీ నిద్రకు దోమలు భంగం కలిగిస్తాయి. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి మనం వెంటనే చేసే పని ఒక మస్కిటో కాయిల్ని వెలిగించడం. దోమలని చంపుతాయి అనుకుని మీరు వెలిగించే ఈ కాయిల్స్ వాటితో పాటు మీ ప్రాణాలను కూడా హరించి వేస్తాయనే చేదు నిజం ఎంతమందికి తెలుసు? ఈ కాయిల్స్లో ఫార్మల్ డీహైడ్, ఫాస్ఫైన్, డిఎథిలిన్, మెఫ్లోక్విన్ లాంటి రసాయనాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరమని అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాలలో బ్యాన్ చేశారు. కానీ మన దేశంలో మాత్రం పెద్ద పెద్ద కంపెనీల నుంచి లోకల్గా తయారు చేసే అన్ని మస్కిటో కాయిల్స్ కనిపించని విషానికి నిలువుటద్దంలా మారుతున్నాయి. పోనీ మేము మస్కిటో కాయిల్స్ వాడటం లేదు, లిక్విడ్ వెపరైజర్స్ వాడుతున్నాం అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మళ్ళీ మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అవి రూపాలు వేరైనా అన్నింటి పని ఒకటే. సాయంత్రం అయ్యేసరికి దోమలు వచ్చేస్తున్నాయని తలుపులు బిగించేసి మరీ ఈ కాయిల్స్ని వెలిగించేస్తుంటాము. కొంతమంది అయితే పసిపిల్లల వద్ద కూడా ఈ కాయిల్స్ని పెడతారు. ఇలా చేసే మన చేతులారా మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. ఈ మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగ బయటకు వెళ్లే దారి లేక మన ఇంట్లోనే ఆవరించి ఉండటం చేత ఆ పొగని మనం పీల్చుకుంటున్నాము. దానివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, స్కిన్ ఎలర్జీ రావడం ఖాయమంటున్నారు డాక్టర్లు. రీసెంట్గా థాయిలాండ్లో జరిగిన ఒక పరిశోధనలో ఒక మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ పీల్చడం అంటే 100 సిగరెట్లు ఒక్కసారిగా కాల్చినంతట. ఈ పొగ వల్ల ఆస్త్మా, థైరాయిడ్, ఐ ప్రాబ్లమ్స్, లంగ్ క్యాన్సర్ వంటివి రావడం ఖాయమని అంటున్నారు. 2012లో తైవాన్ దేశంలో లంగ్ క్యాన్సర్ వచ్చిన వారిపై పరిశోధనలు చేసిన డాక్టర్లు ఆ వ్యాధి సోకిన వారిలో దాదాపు 50% మందికి అసలు సిగరెట్ అలవాటే లేదని, ఈ వ్యాధి సోకడానికి కారణం మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చిన పొగే కారణమని తేలింది. ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఈ కాయిల్స్ని మన ఇళ్లలో వెలిగించుకుని తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి ఆ పొగను మన ఇంట్లోనే ఉండే చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు పీల్చి కోరి రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. చిన్నపిల్లల వద్ద ఈ కాయిల్స్ పెట్టి వారి భవిష్యత్తుని మన చేతులారా నాశనం చేస్తున్నాం. ఇప్పటికైనా మనం మేల్కొని మనతో పాటు మన కుటుంబీకులను, మన శ్రేయోభిలాషులను, మన తోటి వారిని కాపాడుదాం. అయితే మీకు సందేహం రావచ్చు, మస్కిటో కాయిల్స్, లిక్విడ్ వెపరైజర్స్, ఫాస్ట్ కార్డ్ మస్కిటో కిల్లర్స్ వంటివి ఉపయోగించకుండా దోమల చేత కరిపించుకోవాలా అని. ఈ ప్రశ్న వేసేవారికి సమాధానం మన పూర్వీకులు వాడిన పద్ధతులు అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇవన్నీ వచ్చాయి కానీ పూర్వం ఇటువంటి కెమికల్ బేస్డ్ మస్కిటో కిల్లర్స్ లేవు. అయితే వారు దానికి ప్రత్యామ్నాయంగా దోమతెరలను వాడేవారు. ఇంకా తమలపాకుల పొద, లెమన్ గ్రాస్ వంటి ఎన్నో మొక్కలు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని మన ఇళ్లలో పెంచుకోవడం వల్ల మన ఇళ్లకి అందంతో పాటు వాటి నుంచి వచ్చే వాసన వల్ల దోమలు మన ఇంట్లోకి రావు. వీటిని పెంచడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా మన శరీరంలోని వేరే రోగాలను తగ్గించడంలో తోడ్పడతాయి. అంతేకాకుండా వేప నూనె, లవంగం నూనె, యూకలిప్టస్ ఆయిల్ వంటి సహజ సిద్ధంగా దొరికే ఆయిల్స్ని తీసుకువచ్చి
వాటితో దీపం వెలిగించుకుని మన ఇళ్లలో పెట్టుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ వల్ల దోమలు మన దరి చేరవు. ఈ పొగ వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. ఇంకా ఆవు పేడతో తయారు చేసిన అగరబత్తులను, ధూప్ స్టిక్స్ను వెలిగించి మన ఇళ్లలో ధూపం వెలిగించడం వల్ల దోమలు మన ఇంట్లోకి రావు. వీటిని కొనడం వల్ల వచ్చే డబ్బులలో కొంత భాగం గోవుల పోషణకు ఉపయోగిస్తారు. ఈ విధంగానైనా మనం గోరక్షణ చేసిన వారమవుతాం. పైన చెప్పబడ్డ పదార్థాలన్నీ ఇప్పుడు ఆయుర్వేద దుకాణాలలో విరివిగా దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా విషపూరితమైన రసాయనాలతో తయారు చేసిన మస్కిటో కిల్లర్స్ని వాడి మన ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలను ఉపయోగించి మన వారిని కాపాడుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.